హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ ఎమ్ మహేష్. ఫ్రెండ్స్, ఈ మధ్య అయితే ఫేస్బుక్లో వాట్సాప్లో లింక్స్ అనేది షేర్ చేస్తున్నారనమాట. ఫోన్పేలో 500 మనీ వస్తాయి, అదేవిధంగా గూగుల్ పేలో 500 రూపీస్ మనీ వస్తాయి. ఈ లింక్ షేర్ చేయండి, దీని మీద క్లిక్ చేయండి, ఇది వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి, అదేవిధంగా ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేయండి అని అయితే లింక్స్ అనేది చాలామంది అయితే పెడుతున్నారు. యాక్చువల్గా పెట్టే వాళ్ళకి కూడా తెలియదు ఆ లింక్స్ ఏంటి అనేది. అయితే ఇంకోటి ఫ్రెండ్స్, ఆ లింక్స్ అనేది ఎవరు పెడుతున్నారో వాళ్ళకే తెలియదు. యాక్చువల్గా ఒక పాయింట్ నుంచి అయితే ఆ లింక్ అనేది వస్తుంది. ఎవరైతే స్కామర్స్ ఉంటారో లేకపోతే హ్యాకర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆ లింక్ అనేది సోషల్ మీడియాకు కానీ ఈ వాట్సాప్లకు కానీ వస్తుందన్నమాట. దీన్ని వచ్చింది తెలియకుండా మన ఫ్రెండ్స్ అయితే, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా అంటే మనీ వస్తుంది అని అయితే వాళ్ళు అయితే చెప్తారు ఆ లింక్లో. అదేవిధంగా షేర్ చేయటం అనేది ఫ్రీ కాబట్టి ఫ్రీగా అనేది షేర్ చేస్తున్నారు తెలియకుండానే. ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, 2 రకాలుగా అయితే మనకి డ్యామేజ్ అనేది జరిగింది అనమాట. అది ఎటువంటి ఫిజికల్గా అయితే డ్యామేజ్ అనేది జరగదు. ఒకటి మన సాఫ్ట్గా అయితే డ్యామేజ్ జరుగుతుంది, ఒక మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఒక లింక్ మీద క్లిక్ చేస్తే ఆ లింక్ అనేది ఒక వెబ్సైట్లోకి అయితే వెళ్తుంది అనమాట. లైక్ ఫోన్పేలో 500 రూపీస్ వస్తాయి అని చెప్పి ఒక లింక్ పెట్టారు, దాని మీద క్లిక్ చేయగానే అది మనల్ని ఒక వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఆ వెబ్సైట్లోకి తీసుకెళ్ళంగానే ఫస్ట్ మనం ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఆ వెబ్సైట్ ఫోన్పే వాడదో కాదో అనేది మనం టాప్లో అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. వెబ్సైట్ అడ్రస్ అక్కడైతే చెక్ చేసుకోవచ్చు, మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఇది ఒరిజినల్ వెబ్సైటా ఫేక్ వెబ్సైట్ అనేది. అదేవిధంగా గూగుల్ అంటే టెస్ అంటే గూగుల్ వాడేది కాబట్టి గూగుల్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది, లేకపోతే గూగుల్ పే అని కానీ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఒకవేళ అలా కాకుండా వేరే వెబ్సైట్లోకి తీసుకెళ్ళి అలౌ టు యాక్సెస్ యువర్ ఫోన్ కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ లైక్ పర్మిషన్ ఇవ్వండి మీ ఫోన్ని యాక్సెస్ చేసుకోవడానికి, అదేవిధంగా ఫొటోస్ని యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే మాత్రం ఫేక్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అంటే లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఏదైతే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా పర్మిషన్స్ అడుగుతారు ఫొటోస్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం, ఫోన్ యాక్సెస్ కోసం. మీరైతే దయచేసి యాక్సెస్ అయితే ఇవ్వద్దు, అంటే యాక్సెస్ అంటే అలో అనేది అయితే క్లిక్ చేయొద్దు అనమాట. దానివల్ల మీ మొబైల్లో ఉన్నటువంటి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇటువంటి వెబ్సైట్లో అయితే ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటారు, అంటే లింకప్ చేసి ఉంటారు అనమాట. ఇటువంటి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఆ వెబ్సైట్లకి అయితే వెళ్ళిపోతుంది. అదేవిధంగా మీ ఆధార్ కార్డు ఇన్ఫర్మేషన్ కానీ మీ పాన్ కార్డు ఇన్ఫర్మేషన్ కానీ వేరే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో ధనవంతుడు ఎవడంటే డబ్బున్నోడు కాదు, ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాడే మన ప్రపంచాన్ని శాసించగల శక్తివంతుడిగా ఉంటున్నాడు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.